అండి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ గారికి అండ్ వర్ధన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సుల్తాన్ గారికి కూడా, షామీర్ సుల్తాన్ డైరెక్టర్ అండ్ అర్జున్ గారికి. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు, కానీ చాలా అందరూ రెస్పాన్స్ కానీ నిన్న నైట్ అంత కాల్స్ వస్తూనే ఉన్నాయి, సూపర్ ఉంది, ఫుల్ టైంపాస్ మూవీ, ఇంత హ్యాపీగా నవ్వుకుని చాలా రోజులైంది, కడుపంతా పొట్ట చెక్కలు అయిపోయింది నవ్వుతుంటే, అంత బాగుంది అని చెప్పి చాలామంది హ్యాపీగా ఫోన్లో మెసేజెస్, ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఫేస్బుక్స్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అండి. అండ్ మీ అందరూ ఈ సినిమాను ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా 3-4 షోలు చూసాము సో అన్ని థియేటర్స్లో. సో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేప్పుడు ఎక్కడంతా నాకు నవ్వు వచ్చిందో, సో అక్కడంతా అందరికీ నవ్వు వచ్చింది చూసేప్పుడు చాలా హ్యాపీ యాక్చువల్లీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ షామీ సుల్తాన్ అండ్ ప్రొడ్యూసర్స్ వతన్ గారు అండ్ విజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నవంబర్ 1st రిలీజ్ అనుకున్నప్పుడు వీ హ్యాడ్ టు వర్క్ రియల్లీ హార్డ్ టు కీప్ ద డెడ్ లైన్. అప్పటి వరకు నిద్రాహారం లేకుండా డైరెక్షన్ టీమ్, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఐ థింక్ రిలీజ్ అయ్యాక ఇట్ ఈస్ ఆన్ అస్, ఐ థింక్ ప్రొడక్షన్ టీమ్ నుంచి కావచ్చు ఆర్ యాక్టర్స్ నుంచి కావచ్చు ప్రమోట్ చేయటం. బట్ థ్యాంక్ఫుల్లీ వీటన్నిటిని దాటుకుని బిగినింగ్లోనే వెన్ విజయ్ వాంటెడ్ టు ప్రొడ్యూస్, ఐ థింక్ దిస్ ఈస్ అగైన్ ఆన్ ఏ పర్సనల్ లెవెల్. చాలామంది యాక్టర్స్ యాక్టర్స్గా నుంచి స్టార్స్ అయినప్పుడు రకరకాల సినిమాలు చేస్తుంటారు, వాళ్ళ సొంత సినిమాలు వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటుంటారు ఒకసారి మార్కెట్ క్రియేట్ అయ్యాక. బట్ తను విన్న ఒక స్టోరీని తను చేయలేని పరిస్థితుల్లో దాన్ని బిలీవ్ చేసి, దాన్ని ప్రొడ్యూస్ చేసి, దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. అలా చాలామంది యాక్టర్స్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ వన్స్ ద లీడ్ యాక్టర్, ఐ థింక్ స్టార్ ఒక ప్రొడక్షన్లోకి వచ్చాక ప్రొడక్షన్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. దాని తర్వాత ఐ థింక్ దేర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సినిమా, నాట్ జస్ట్ యాజ్ యాక్టర్ బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ. అండ్ ఐ విష్ మెనీ మోర్ సచ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ ఆల్సో హూ ఆర్ ఇన్ ద సిమిలర్ లీగ్. థ్యాంక్స్ అలాట్. First of all, thank you so much for such an overwhelming response. I have to start by thanking Vijay Devarakonda because I've always admired his work and his taste in films, and he's a trailblazer and an actor and now a producer extraordinaire. So thanks for being so amazing. My entire cast and crew, first of all, Shamir, the director, who is such a cool guy and so patient. So thanks for giving me this opportunity, and the entire team for the memories and biryani. I'm really going to miss being here. I look forward to doing a lot more work here so that I can spend more time with these people again. Thanks again. You know, on this planet Earth, so I'm going to call Vijay Devarakonda. Machan, check, it is not going to work, so I just let him do it. He came back, I called, he picked, we are doing this. Now, I think it worked because of the openness Vijay bro had. I was shocked, did he really pick? Did he ask you to send our short films? So I think that moment is where I think we started believing magic can happen. Yeah, I mean, this moment I just wanted to share. Yesterday night I was thinking around 8 p.m. 2 years back, around the same time I called him. But now, now we are celebrating this. It's from there it all started. So now, yesterday night we watched at PVR. We watched in the morning Shanti Theatre and Prasad. Everywhere people were erupting. I mean, more than for these stars, we have seen in Chennai, in here, people erupting for stars. But in our film, they are erupting for the moments, for the situations. We are very glad. It's a complete circle now. So thanks for the Telugu audience for welcoming us. Now it's like a nightmare. How did we complete this without even knowing the language? So, but now nothing. I'm still nervous, but. I'm celebrating this moment. Thanks everyone. So I think I will repeat that bit one more time. Thanks for all the love. So when we came in here, we weren't sure, without having a hold over the regional language, like if we will be able to pull this. But all the I think love we got from Tarun's mom, I think it was more of a family thing. So right now I feel home here. It's been over 2 years that we came from Chennai to here. So I think I am always grateful for all the love and support that we got. There's one last thing about the film. When we started writing this film, we wanted to try in terms of storytelling the where we push few boundaries. So whenever you do that, I think it is always, I think people will be surprised a bit. So they are surprised because it is not in a template where you don't know how to react for the first time.
So we definitely have tried that. So the surprise will definitely sink in. It is not that like you know this is going to happen, it's happening. So I think I saw that in people's eyes yesterday that they were surprised, few were smiling, few were still taking that surprise to sink in. So I'm very sure it will definitely take, once it gets a little more time, people will, take that surprise in a very, they will be able to also enjoy that bit. Right now, they're just surprised. So I think that is one part regarding filmmaking where I think this has been a very honest storytelling. So I hope on top of all this laughing comedy, I think we also have tried a bit of intense writing here and there. So it may not be like seen, but definitely in future it will be like felt and people would also see that. Thank you. Cinema ki hero Shamir. Oh my God. Mari inta short speech nen expect cheyaledu. Thank you to all the audiences. Actually, ప్రీరిలీజ్ అప్పుడు ఇంటర్వ్యూలలో ఈ సినిమా చాలా బాగుంటుంది, ఇది బాగా రాసినారు, మేము బాగా కష్టపడ్డాం, ఇవన్నీ అందరూ కష్టపడే అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు, ఇక ఇట్లా అంతే చెప్తా ఉంటే నాకు కూడా ఒక అందుకు ఇట్లా ఒకటే చెప్పాల్సి వస్తుంది. ఏంద్రా స్టోరీ గురించి ఏం చెప్పలేము, ఇది ఇట్లా ఉండే. బట్ నిన్న మేము 8:45 ప్రసాద్కి వెళ్ళినప్పుడు, తర్వాత శాంతికి వెళ్ళినప్పుడు, వెన్ వీ సా ది ఆడియన్సెస్ రియాక్షన్ అండ్ వాట్ దే ఆర్ సేయింగ్, థియేటర్ బయటకు వచ్చి వాళ్ళు అనేవన్నీ మేము అన్నవే దే ఆర్ రిపీటింగ్. అండ్ ఐ థింక్ ఇన్ దట్ వే మేము స్క్రిప్ట్ ద్వారా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్, ఈ మూవీ ద్వారా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇద్దాం అనుకున్నామో, వీ థాట్ వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది ఆడియన్సెస్ హూ ఆర్ వాచింగ్. మీకు మాత్రమే చెప్తా రైట్ నౌ యాజ్ వీ స్పీక్, ఎస్పెషలీ టు రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్స్ అ లాట్. మీ సపోర్ట్, మీ లవ్ వల్లే ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఇప్పుడు రన్ అవుతుంది. ఐ హోప్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ విల్ గివ్ అస్ అ బిగ్గర్ సక్సెస్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ విజయ్, కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్, కంగ్రాచులేషన్స్ షామిర్, అర్జున్, అనురాగ్. థ్యాంక్స్ గైస్, బాయ్. అభినవ్ గెలకపోతే మాట్లాడతాను అనుకుంటున్నాను, అదే తమ్నేల్ అవుతుంది అదే. అయితే ఫస్ట్లీ ఏం చెప్దాం అనుకున్నా మర్చిపోయినా కానీ, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ డే. ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టినామో, విజయ్తో కూడా ప్రతిసారి కలిసినప్పుడు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం మేము. ఈరోజు కూర్చుందాం, రోజు అంటాడు ఈరోజు కూర్చుందాం, ఈరోజు కూర్చుందాం, ఈరోజు కూర్చుందాం, ఇట్లా అంటాడు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూర్చుందాం అనుకుంటున్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విజయ్, నాకు ఆనెస్ట్లీ ఐ జస్ట్ టెలింగ్ యూ, ఇప్పుడు మీడియా ఉంది, వన్ ఉంది, కానీ ద పవర్ దట్ యూ హ్యావ్ గానర్డ్, ఇంతమందిని తీసుకురావడం అనేది ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. నేను ఇప్పుడు షామిర్తో కూడా పొద్దున మాట్లాడుతుండే ఏంది అంటే, ఎవరేమన్నా ఏం చేసినా కానీ సిన్సియర్ వర్క్ మనము ప్రేమతోటి ఇష్టంతో చేస్తే దాంట్లో దేవుడు ఉంటాడు అనేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. అదేవిధంగా మీరు ఇప్పుడు చూసుకుంటే చెన్నై నుంచి ఇష్టంతో సినిమాకి వచ్చినారు, పావని చూసుకుంటే ఐటీ జాబ్ చేస్తూ ఇష్టంతో సినిమా చేస్తుంది, ఆయన అనురాగ్ గారు కూడా హీ వాజ్ ఈజ్ అ సీఏ, ఈజ్ అ సక్సెస్ఫుల్ సీఏ, ఆయన ఇష్టంతో సినిమాలకు వచ్చారనమాట. అదేవిధంగా డైరెక్షన్ చేసుకుంటూ ఇష్టంతో యాక్టింగ్ రావడం, అండ్ ప్రొడ్యూసర్గా డబ్బులు రిస్క్ చేసుకొని ఇష్టంతో ఈ ఫీల్డ్లో పెట్టడం అనేది, ఐ థింక్ దిస్ అట్మోస్ట్ సిన్సియారిటీ, చాలా సిన్సియారిటీ, చాలా ప్రేమ ఉంది ఈ డిసిజన్ మేకింగ్లో అంతా. అందుకనే దాంట్లో ఐ ఫీల్ దట్ దేర్ సమ్ డివైన్ పవర్, అందుకనే ఇంత అప్రిసియేషన్, ఇవాళ ఇంత రెస్పెక్ట్ రావడం అనేది దానివల్లనే. నాకు తెలిసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ విజయ్, అది ఎప్పుడు నీతో ఉండాలి, నువ్వు ఇట్లాంటి పనులు చాలా చేస్తుండాలనేసి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ జస్ట్ ఐమ్ టెలింగ్ యూ, ఐమ్ థ్యాంక్యూ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఆల్ దట్. అండ్ ఏంటి అంటే జెన్యున్గా జనాలు అందరూ అప్రిషియేట్ చేయడం ఒక సినిమాని అనేది, ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. థియేటర్లో పగలబడి నవ్వడం అనేది అది ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే, ఫోన్లలో వీడియోలు చూసుకొని నవ్వుకోవడం అది ఓకే, కానీ ఒక సోషల్ ఎక్స్పీరియన్స్గా మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్ ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పేసి 2 గంటలు పగలబడి నవ్వుతున్నారు, అండ్ దట్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అది వచ్చే కాలంలో ఇంటర్నెట్ రావడము, ఇంకా ఫోన్స్ తోటి అది ఉంటుందో లేదో అని ఒక చిన్న భయం ఉంది. ఇలాంటి సినిమాలు అయితే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని
you will gain, and it's such a beautiful thing. Onkoti, I just wanted to also add all the people behind the camera also, whoever has worked for the film, valandarki genuinely thank you, especially the PR team, Chai Biscuit, Aditya Sai, all these people also. And I just want to celebrate now. I want to enjoy this moment. This moment malli vastundi an korukuntunnanu, kani itlanti unique moment, itlanti oka family toti malli vastundo rado kabatti, I want to enjoy every moment with them. Theaters kelli enjoy chesi celebrate cheddam anukuntunnanu. And God bless all of us. I hope we keep working together and making good films and entertaining all of you. And prati okkariki peru peruna I'm grateful andi for giving all the love and giving us all the attention and all the love. Thank you so much, and God bless you, Vijay. Okay, thank you. Ee roju celebrate chestunnam, fantastic celebrations. Ee celebration ki chaala kaaranalu unnai. Actually ee roju champagne bottle pop chestunna nenu. I would have got a champagne bottle and popped it. కానీ రెండు రోజుల నుంచి ఫుల్ జ్వరం ఉంది, సో పారాసెటమాల్తో సర్ది పెట్టుకోవాలి. అరే కిరణ్, పారాసెటమాల్ తీసుకురారా? ఎవ్రీడే హావ్ టు టేక్ థ్రైస్, మూడు సార్లు తీసుకోవాలి. సో లేకపోతే ఈరోజు ఇట్లా ఇరా. చియర్స్ బాయ్స్, చియర్స్, 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 చియర్స్ ఎవ్రీవన్. వామ్ వాటర్ రా, వేడి నీళ్ళు పెట్టినా. వామ్ వామ్. బట్ ఫీవర్ పోంగానే సెలబ్రేషన్స్ అయితే గ్యారంటీడ్, మజా పార్టీస్తా. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్కి చాలా కారణాలు ఉన్నాయని చెప్పిన ఫస్ట్ కారణం ఏంటంటే, మా అందరి కళలు నిజమైనవి. అంటే డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, సో మెనీ పీపుల్స్ డ్రీమ్స్ హవ్ కమ్ ట్రూ విత్ దిస్ ఫిల్మ్. వీళ్ళు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్తో నుండే. ఈరోజు డైరెక్టర్, ఇప్పుడు షామీర్ సుల్తాన్ అని వికీపీడియాలో కొడితే డైరెక్టర్ మీకు మాత్రమే చెప్తాను వస్తుంది. శివకుమార్ అని వికీపీడియాలో కొడితే మ్యూజిక్ డైరెక్టర్ అని వస్తుంది. తరుణ్ భాస్కర్ అని కొడితే యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని వస్తుంది. మనోడ్కి వినోద్ నా గీతానంది, అభినవ్ గోమటం ఈజ్ డన్ ఎంత స్ప్లెండెడ్ జాబ్ చేసిందంటే ఐ థింక్ మీకు మాత్రమే చెప్తా. ఈ నగరానికి ఏమైంది తర్వాత మీకు మాత్రమే చెప్తా, విల్ బీ ద నెక్స్ట్ బిగ్ జంప్ ఇన్ హిస్ కెరియర్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీవేర్. నేను అసలు సినిమా ఇండస్ట్రీలో మన ప్లేస్ ఉంటుందా లేదా, అసలు లోపలికి వెళ్ళొచ్చా లేదా అనుకోవడం నుంచి ఈరోజు ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూసర్గా ఈ సెలబ్రేషన్ మీట్, సినిమా రిలీజ్ అయిపోయి సెలబ్రేషన్ మీట్ చేస్తున్నా. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ యాజ్ వెల్. సో లాట్స్ ఆఫ్ డ్రీమ్స్ ఈరోజు నిజమయ్యాయి, అందుకే వన్ రీజన్ ఫర్ దిస్ సెలబ్రేషన్. రీజన్ నెంబర్ 2, అసలు ఇంత ఓపెనింగ్, డెబ్యూటాంట్ డైరెక్టరు, కొత్త యాక్టర్లు, కొత్త కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ కూడా కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బిగ్ న్యూస్ ఇస్ లాస్ట్ నైట్ నిజాంలో 80% యావరేజ్ ఆక్యుపెన్సీ ఉండే, అంటే థియేటర్లు నిండిపోతున్నాయి. సో ఇట్స్ హ్యూజ్, 80% ఆక్యుపెన్సీ ఈజ్ హ్యూజ్. అండ్ ఈరోజు రేపు కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నా. నంబర్ 3, ఇది అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. అంటే ఒక థియేటర్లోకి వెళ్ళినప్పుడు అది నవ్వులతో నిండిపోయినప్పుడు దానంత సాటిస్ఫాక్షన్ ఏముండదు. పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా అదే కోరిక, వెళ్ళి నేను ఆడియన్స్తో చూస్తే ఆడియన్స్ అంతా నవ్వుతుంటే సినిమా చూడడం మానేసి వీళ్ళ నవ్వులు వింటున్నా, అది చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. నిన్న ఏ థియేటర్కి వెళ్ళినా ఇట్లా నవ్వులతో నిండిపోయింది థియేటర్లు. నిన్న అంటే మా పక్కింటి వాళ్ళు, మా రిలేటివ్స్, ఏ థియేటర్స్కి వెళ్ళినా మీరందరూ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు. అక్రాస్ ఎవ్రీవేర్ ఆడియన్స్ రియాక్షన్ ఏంటంటే స్టమక్ పెయినింగ్, పొట్ట పగిలింగ్ ఇట్లాంటివి. అబ్బా ఇప్పుడు స్టమక్ నొప్పి లేచే వరకు నవ్వినామని అంత నవ్వుతున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫయింగ్ ఫీలింగ్ ఫర్ మీ. అంటే నా ఫస్ట్ సినిమా,
అంటే మన లైఫ్స్ ఎంత స్ట్రెస్ఫుల్ అయినాయంటే డబ్బులు సంపాదించడానికి స్ట్రెస్, డబ్బులు సంపాదిస్తే ట్యాక్స్ కట్టడానికి స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, నాయిస్ స్ట్రెస్, అంటే పిల్లలు పెద్దగా అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి బోర్డమ్, ఎవ్రీవేర్ దర్ సో మచ్ స్ట్రెస్. నేనే సాటర్డే సండే గురించి ఎదురు చూస్తుంటా, ఎందుకంటే మన చిన్నప్పటి స్నేహితులు వచ్చి మేమందరం కూర్చొని రాత్రంతా అట్లా నవ్వుకుంటామండి. ఇట్ ఫీల్స్ సో గుడ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా పని చేయగలుగుతా. సో నేను ప్రతి వీకెండ్ గురించి ఎదురు చూస్తుంటా. అట్లాంటిది ఈ సినిమా మీకు తీసుకొస్తుంది. యూ కెన్ గో టు ద థియేటర్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూర్చొని ఫుల్గా నవ్వుకోవచ్చు, అండ్ దట్ ఈస్ మై విష్ ఫర్ యూ అండ్ దట్ ఈస్ గ్యారంటీడ్. సో మంచిగా హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా నవ్వుకోండి, జాయిన్ అస్ ఇన్ దిస్ ఫంటాస్టిక్ సెలబ్రేషన్స్. ఈ సినిమా చూడని వాళ్ళందరూ యు ఆర్ వెల్కమ్ టు కమ్ ఎంజాయ్, అండ్ సీట్లో కూర్చొని నవ్వుకున్నప్పుడు నన్ను గుర్తు తెచ్చుకొని బాబు నువ్వు బాగుండు అని దీవించండి. సో ఐ వెల్కమ్ యూ ఆల్, అండ్ మీరు ఇంత ప్రేమ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా ఫస్ట్ ప్రొడక్షన్కి ఇంత ప్రేమ ఇచ్చి అండ్ రిటర్న్లో మీ నవ్వులు మాకు చాలా సంతోషం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ సూపర్ సపోర్టివ్. వన్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ ఇస్, నువ్వు ఎప్పుడు డైరెక్షన్ చేద్దామని అనుకునేటువంటి కదా, నువ్వు ఏ రోజైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటే నాకు ఆ రోజు పైసలు ఉంటే నేను ప్రొడ్యూస్ చేస్తా, పర్వాలేదా? దాన్ని నాకు డైలాగ్లు అవి ఇవి కూడా రాసి పెట్టు. డైలాగ్లు రాయన్నా, పూకడికి రాయన్నా, సరే చేద్దాం. అయితే డీల్ కదా, విజయ్ డైరెక్షన్ చేసిన రోజు నేను పైసలు చేస్తే ఆ రోజు నేను ప్రొడ్యూస్ చేస్తాను. 100% చేస్తావు పైసల్ని, ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతా. తర్వాత ఈ నెక్స్ట్ 2 డేస్ బట్టి ఎంత వస్తాయో తెలుస్తుంది. కానీ నాకు ఐ డోంట్ డబ్బులంత పట్టింపు లేదు, నాకు వస్తే వచ్చినాయి లేకపోతే లేదు, ఎందుకంటే నేను సంపాదిస్తా. ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ దిస్ ఫిల్మ్, అండ్ నాకంటే ఈ సినిమా కొన్నోళ్ళు మంచిగా డబ్బులు చేయాలి. సో అప్పుడు కానీ అంటే ఫ్లరిష్ అవుతాం అందరం. సో డబ్బులు అస్సలు టెన్షన్ లేదు. అండ్ నిన్న రియాక్షన్ చూసి, నిన్న నవ్వులు, నిన్న ఆడియన్స్ రియాక్షన్ చూస్తే చాలా సేఫ్. అంటే మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక వీడియో ద్వారా సినిమా మొత్తం 2 గంటల పాటు నవ్వించారు, అలాంటి సీక్రెట్ మీ జీవితంలో ఏమైనా ఉందా? మీ జీవితంలో ఉన్న వీడియో ఎప్పుడన్నా వైరల్ అయిందా ఇంతకు? నేను మీకు మాత్రమే చెప్తాను ఒకటికి చెప్పే తప్పు చేయలేదు, అది ఇప్పుడు కూడా చేయను. ఉన్నాయి అట్లాంటివి ఎంబారసింగ్ సిచ్యువేషన్స్, కానీ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఈ అంటే ఈ కథ దొరికిందని తనతో చేశారా, లేకపోతే తనతో చెయ్యాలని ఈ కథ వెతుక్కున్నారా మీరు? ఆహా, నేను అసలు ప్రొడ్యూస్ చేద్దాము కథ ఏ ప్లాన్లు లేకుండే ఈ కథ విన్నా నచ్చింది. ఫస్ట్ నేను చేద్దాం అనుకున్నా, కాకపోతే ఆ లోపు అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వడం, తర్వాత నేను చేసే స్కేల్ ఆఫ్ సినిమాస్ పెరగడం, తర్వాత నేను కొంచెం సీరియస్ సినిమాని ఇష్టపడటం, దానివల్ల చేయలేకపోయినా. అయితే మనలోకి చెప్పిన, మీరు వేరే దగ్గర చేసేయండి నేను చేయను అంటే, ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి వేరే కథ చెప్పిండు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ పీపుల్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అండ్ టేక్ ఇట్ టు ద ఆడియన్స్. అప్పుడు నేను ఆ కథ చాలా బాగుంది, నేనే ప్రొడ్యూస్ చేస్తా అండ్ విల్ మేక్ ఇట్, అంటే మంచిగా చేద్దామని. కాకపోతే ఆ క్యారెక్టర్ నాకు తెలిసి వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ టైమింగ్, అభినవ్ అండ్ తరుణ్ బీయింగ్ 2 of them. ఆ టైమింగ్ ఉన్నది నాకు పెళ్లి చూపులు సెట్లోనే. తరుణ్ మాకు చెప్తుంటే చూసేవాడిని, తరుణ్ హ్యాస్ సూపర్ టైమింగ్, అది తరుణ్కి తెలియదు. సో కొంచెం తరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేసి నీలో ఉంది ఆ టైమింగ్, నీకు తెలియదు, ఉట్టి డైరెక్టర్గా ఆలోచించినావు కానీ యాక్టర్గా ఉంటుంది అని కన్విన్స్ చేసి మొత్తానికి చేశాడు. నౌ ఆర్ యూ జెలస్ ఆఫ్ హిమ్? నాట్ ఎట్ ఆల్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. I'm very happy. No, not that. As a professional, did he reach that point where he could make you jealous of him? Do you certify him? Nenu certification eyadaniki agency gaadu gaane. But... We are jealous of each other. Antena? Kaani enduku ledra naaku jealousy. Naaku chaala happy undi. Maavadu, mem kalisi start chesinaam. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. నాకు ఎంత
ఎంత కొంతమంది ఎంత పెద్ద స్టార్లు అయితే, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు నాకంటే పెద్ద స్టార్ అయితే నేను పని చేయకుండా చిల్లవచ్చని నా కోరిక. అంటే యాక్టర్గా సక్సెస్ఫుల్ ఉండడం కంటే ఓ సక్సెస్ఫుల్ యాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ ఉండడమో, తమ్ముడు ఉండడమో, నాన్న ఉండడమో చాలా బెటర్. ఎందుకంటే నేను పొద్దున్న రాత్రి చాకరీ చేయాలి, వాళ్ళకి హాయిగా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ద యాక్టర్స్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్ ఆర్ సంథింగ్ దెన్. సో ఇఫ్ హీ బికమ్స్ అ సూపర్ స్టార్ ఐఎమ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. నేను ఆ ప్రివిలేజెస్ అన్నీ వాడుకుంటా. నాకంటే మంచి డైరెక్షన్ చేస్తే విజయ్, నేనైతే జెలస్ అవుతాను. వన్ పాయింట్, డూ యూ థింక్ దట్ యూ కుడ్ హావ్ డన్ బెటర్ దెన్ హిమ్ హాడ్ యూ డన్ దట్ క్యారెక్టర్? నో 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 నో. తరుణ్ కాదురా, యూ బ్రాట్, అంటే తరుణ్ బ్రాట్ వన్. నేను చేస్తే చాలా డిఫరెంట్ ఉండేది ఇట్ ప్రాబబ్లీ. అంటే ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్ యాక్టర్ ఇన్ఫ్లుయెన్సెస్ అ ఫిల్మ్ సో మచ్, ఆ సినిమా రూపమే మారిపోతుంది. అండ్ ఐ రియలీ లైక్ హౌ ఇట్ ఇస్ నౌ. నాకు, నేను ఫుల్ నవ్వుకున్నా నేను చూసినప్పుడు. నేను 2 సార్లు చూసిన సినిమా, నేను చాలా నవ్వుకున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ తరుణ్ అండ్ అభినవ్, వాళ్ళ సింక్ అసలు అద్భుతం. ఇప్పుడు ఏంటంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీలా మా ఇద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయిందంట. వాటితో కెమిస్ట్రీ ఏందో నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ద ఆల్ లవ్. Coming from Chennai, the kind of love and support that we have gotten here is amazing. I think I'm always grateful and thankful for all the love and the support from production, Vijay bro, everyone. I saw 3 shows yesterday. I think all shows was amazing. People were laughing throughout. So that's the purpose of the film, that's the intent of the film, that we want to give a good film where people laugh. It's a genuine, honest storytelling, and people were laughing throughout, they are enjoying throughout. So I think this one is more of a celebration thing where we saw people celebrating the film. I saw people when they walk out, they were all smiling, it was all happy face. I would love to celebrate this life. So I think celebration is where I think the excitement is. So I think that was there happening in the theaters, and people walk out, I saw their happy faces smiling. It was very fulfilling. It was I think it was a journey of 2 years. I think it was fun writing, fun shooting with Tarun, Abhinav. I think there is nothing to complain. Honestly, I have nothing to complain. Where this is like one complete experience for me, for a debut filmmaker like me. I think I am more grateful and thankful for all the love that I have received. So I think this meet is to take this fun celebration forward, where we saw a lot of people having fun. I'm sure they will go tell people, invite people to be part of this fun and celebration. So this is more to share our joy and happiness and invite you all for celebration. So I'm thank you. I think as Vijay bro said, I think I have thanked him enough. I have told things about Tarun, Abhinav. Abhinav, I won't say anything. He will say about himself. So Abhinav, so he was talking about who is the hero of the film. So I was telling that I'm the hero of the film. So that, like, we close that issue. So Tarun, people were loving Tarun's performance. So when we were shooting, we saw Tarun performing. I think it was a great experience, you know, shooting this film, working with Tarun. The writer in Tarun helped me. So I'm definitely a better filmmaker, writer through this you know, process of making this film. Thanks, Pavani. I have to thank Arjun. I think I couldn't do that the last time. So Arjun is my co-director. So it is that as a, I think director, I'm very demanding. I always ask for more. So it is that I want to go for that extra mile always. Arjun would have gone 4-5 miles extra, but I would still ask him to go for more. So it has been a very, I think I've been very tough to him, tough on him. But I think ఆయన పనిచేసి పనిచేసి సన్నగా అవ్వలేదు, అట్లనే ఉన్నాడు ఫస్ట్ నుంచి. యా, సో ఐ హ్యావ్ టు, ఐ థింక్ యా దిస్ ఇస్, ఐ థింక్ హీఈస్ ది కీ లింక్ ఫార్ ఆల్. సో ఇఫ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ లైక్ స్మూత్, వీ ఆల్ హ్యాడ్ ఫన్. ఐ థింక్ అర్జున్ టుక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్సెల్ఫ్ సో దట్ వీ ఆల్ హ్యాడ్ ఫన్. సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఫార్ అర్జున్ టు ఆల్సో హ్యావ్ ఫన్. సో సెలబ్రేట్. I think our work is done, Arjun. It is, people will take care. They are having fun. So
నేనేమంటున్నానంటే సినిమా హిట్ అయింది, దయచేసి అన్నం తిను ప్లీజ్, దయచేసి అన్నం తిను బ్రో. సో హీ ఈస్ హ్యావింగ్ మైల్డ్ హార్ట్ అటాక్స్ ఓకే, హీ ఈస్ వేకింగ్ అప్. ఇస్ ద ఫిల్మ్ వర్కింగ్? ఇస్ ద ఫిల్మ్ వర్కింగ్? సో ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ వర్కింగ్, యూ సా ఇన్ థియేటర్స్, సో బీ హ్యాపీ. ఐ థింక్ ఓవర్ టు యూ, యూ టేక్ ద స్టేజ్. దిస్ ఇస్ ఫర్ మై కో డైరెక్టర్, వేర్ ఐ వాంట్ హిమ్ టు టేక్ ద స్టేజ్ అండ్ దెన్ టాక్ టు యూ. I remember the moment 2 years back I dared to take Vijayanna's number and call him. His open-mindedness is where we all stand here. We sent our short film to him and the moment he saw, he called me back. This happened around Arjun Reddy time. So his open-mindedness and his willingness to collaborate with new talents is what the entire film, and now we are celebrating it. So from there it started, but I don't know how I dared to take his number and randomly call him. Everyone was like, he was shocked, Shamir, did you really call him? Yeah, I did. Because, I mean, there we really tried for a lot of producers. Though we were not able to convince them, that night, within a fraction of a second, I dared to call him. Just to add one thing. So Arjun told, I'm going to call Vijay Devarakonda. He told, you're joking. Are you serious? Minta baga adristunadaku. Okay, naku, ma team andar ki, they know how much I love them, how much I respect them. I'm thankful to them, but Vijay ki eppudu nenu cheppadam kudaraledu. Vijay, thank you so much for doing producing this movie and taking us and making us a part of this movie. Okay, yeah, but then naku eppudu chance raledu mundu events lo kuda. I could never say that, yeah, but I'm definitely, yeah. Okay, so Vijay elanti movies aithe chestaro, oka different movies alanti movie ni produce chesaru, and of course the name tone వస్తారు ఆడియన్స్ థియేటర్స్కి అని తెలుసు. బట్ కాంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాది ఒక ట్రాజిక్ కామెడీ కాబట్టి మేబీ ఒక నీష్ ఆడియన్స్కి మాత్రమే నచ్చుతుందా అని ఒక చిన్న భయం ఉండింది నాలో. బట్ ఇట్స్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి అలైక్. సో ఐమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ యా, సో ఇట్స్ హ్యూజ్ సెలబ్రేషన్ టైమ్ ఫర్ అస్. నేను అడుగుకుంటున్నా, అయితే ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్లో మీ ఇద్దరు హీరోలుగా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మేమిద్దరం హీరోలుగానా? మల్టీస్టార్. నేను తరుణ్, నాకు ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ పని పెట్టకండి. మనం డైరెక్ట్ చేస్తే కొన్ని సినిమాలు 2-3 ఐడియాలు డిస్కస్ చేసినాం యాక్టింగ్ కంటేనా? కాదు, ఈ సినిమాకి డెబ్యూటెంట్ కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఇది హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ సినిమాకి పెరుగుతుంది రేటు. ఒకప్పుడు రాజులు రాణులు ఉన్నప్పుడు చిన్న చిన్నరానికి ఏమంటారు, ప్రిన్సెస్కి పెళ్లి చేస్తే బర్రెలు, ల్యాండ్, గుర్రాలు, బియ్యం ఇవి పంపించేటోళ్ళు. నేను అట్లా కింగ్ ఆఫ్ ద హిల్ అంటే ఇంకా బర్రెలు బియ్యం ఇవే పంపిస్తాం. సార్ విజయ్ గారు పెళ్లి చేసి బర్రెలు ఇచ్చిండు. సార్ విజయ్ గారు, ఈ సినిమాతో మీకు చాలా ధైర్యం వచ్చింది ప్రొడ్యూస్ చేయడానికి. మీ బ్యానర్లో నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఒక ఇంకొక కొత్త అబ్బాయి సృజన్ అని ఒక కొత్త అబ్బాయి స్క్రిప్ట్ వింటున్నాం. మోస్ట్లీ అది అవుతుంది, మోస్ట్లీ అది అవుతుంది. బట్ ఇంకా టపటప సినిమాలు తీద్దామనే మైండ్ సెట్ ఏం లేదు. ఇలాంటి టీం వీళ్ళు అంటుండే ఆ రోజు విజయ్కి కాల్ చేశాము. ర్యాండమ్గా నాకు అర్జున్ అనే అబ్బాయి నాకు కాల్ చేశాడు, మొత్తం ఇంగ్లీష్లో చెప్పిండు. ర్యాండమ్గా నాకు ఓ రోజు అర్జున్ ఈ బక్క అబ్బాయి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, బ్రో ఇట్లా వీఆర్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, వీ వాంట్ టు నరేట్ స్క్రిప్ట్ ఇది అంటే, నేను సరే నీ షార్ట్ ఫిల్మ్లు పంపి అన్నా. పంపించిండ్రు. వీళ్ళేమంటుండంటే నేను చాలా ఓపెన్ మైండెడ్ ఉండడం వల్ల ఇది జరిగిందని, but it was not my open mindedness, it was the quality of your short films, because lot of people sent, I don't even get back. Veela quality, Shamir's quality of short film making, veelliddarde enta high standards unnay ante naaku viparitanga nachi ilanti vallato naaku 100. That same quality when nenu actor avadam ani struggle aitunappudu Tarun short films lo chuste ala untunde. Anduke naaku eppudaina Tarun tho యాక్ట్ చేయాలని కోరిక ఉండే, అది పెళ్లి చూపులతో తీరింది. సో సమ్ పీపుల్, వై ఆర్ దే డైరెక్టర్స్ ఇస్ నాట్ బికాస్ జస్ట్ వన్ యాక్టర్ హ్యాస్ మనీ అండ్ వన్ నా దగ్గరకు వచ్చిండ్రు, నేను డబ్బులు పెట్టేసిన డైరెక్టర్.
నా దగ్గర వచ్చే ముందు వీళ్ళు చాలా పని చేశారు. వాళ్ళ ఉన్న మీన్స్లో, వాళ్ళకున్న బడ్జెట్లో, జీరో బడ్జెట్లో స్టోరీ టెల్లింగ్ చేసి నా దగ్గరకు వచ్చి నేను చూసినప్పుడు నాకు విపరీతంగా నచ్చి ఇంతవరకు వచ్చింది. నీ క్వశ్చన్ మర్చిపోయినా కంప్లీట్లీ. ఓ, నెక్స్ట్ ఏం సినిమాలనా? సో ఇమ్మీడియట్లా చేయాలని ఏం లేదు, కానీ ఇంత టాలెంటెడ్ మనుషులు నాకు కనిపిస్తే వాళ్ళకి వేరే, అంటే నాకంటే బెటర్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మన సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, రాజు గారు, వీళ్ళంతా చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ప్రొడ్యూసర్స్. కాకపోతే వాళ్ళకి యాక్సెస్ లేకపోవడమో, వాళ్ళు చాలా బిజీ ఉండటమో, వీళ్ళకి ఆపర్చునిటీ రాకపోతే, నాకు వీళ్ళకి చాలా టాలెంట్ ఉందనిపిస్తే అప్పుడు, ఎందుకంటే అది చాలా పని. ప్రొడక్షన్ ఇస్ నాట్ ఈజీ, అంటే టేక్స్ సో మచ్ వర్క్ అండ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో ఇట్స్ లైక్ అన్ యాడెడ్ వర్క్, బట్ ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్, ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం అండ్ ఇట్స్ ఫన్. లైక్ టుడే ఐఎమ్ ఎంజాయింగ్. మీకు మాత్రమే చెప్తా, సక్సెస్ రియాక్షన్స్ నా సినిమాకి వస్తే ఎంత ఉంటుందో అంత హ్యాపీ ఉంది. వేరాజ్ వాళ్ళలో, వాళ్ళు చేసిన వర్క్లో సగం వర్కే చేసింట, బట్ అంత ఎంజాయ్మెంట్ ఉంది. సో డెఫినెట్లీ ఐల్ ప్రొడ్యూస్, బట్ అంత టాలెంటెడ్ వ్యక్తులు కనిపిస్తే ఎప్పుడైనా అట్లా. దీనికా ఇవి నంబర్లు చెప్పొచ్చో చెప్పొద్దా, మళ్ళీ రేడ్లు గీడ్లు చేస్తారేమో నాకు తెలియదు. చెప్పకపోవడం బెటరా పెద్దలు? చెప్పొద్దు అంటున్నా, చెప్పొద్దుగా, చెప్పొద్దు. బట్ అంటే మీకు చెప్పాలంటే ఈ బడ్జెట్ మా పెళ్లి చూపుల సినిమా కంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ బడ్జెట్ ఇచ్చిన. మాకంత ఆపర్చునిటీ లేకుండే ఆ టైంకి, ఇంకా మేమందరం ఫ్రీగా పనిచేసినాం ఆ టైంకి. ఇప్పుడు లావిష్గా కావాల్సిందంతా ఇచ్చి ఏమేం కావాలో 100% అండ్ ఐ బిలీవ్ ఇన్ కావాల్సింది లావిష్గా హ్యాపీగా తీయాలని అట్లా తీసినాం. ఉంటుంది కొంచెం, అంత డబ్బుల లైన్లు ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది, బట్ చాలా తక్కువ. ఏ అవుతుంది లే, చేద్దాంలే, ఇట్ల సెట్లే అని అట్లా. ఆల్ రైట్. ఓ, పెద్ద మనిషి అడుగుతున్నాను లాస్ట్ క్వశ్చన్. పెద్ద బడ్జెట్ కారణం ఏంటండి? పెద్ద 4 రెట్లు పెరిగింది అన్నారు కదా పెళ్లి చూపుల మీద బడ్జెట్ మీద. అవును, అంత కారణం ఏంటండి? అంటే నా దగ్గర డబ్బులు ఉండటం ఒకటి, తర్వాత వీళ్ళ మీద నమ్మకం ఉండటం. నా దగ్గర డబ్బులు ఉండటం, వీళ్ళ మీద నమ్మకం ఉండటం అండ్ వీళ్ళు నా నమ్మకాన్ని నిజం చేశారు, అంత స్పెండ్ చేయడం కరెక్టే అని చూపించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.